అంటే మీరు చూసినటువంటి మీకు షాకింగ్ బాగా పని చేసి చక్రి అంటే అప్పటికే ఇంకా తిండి కొంచెం బాగా తిండి ప్రియుడు మేబీ అన్ని బాగా ఇది అవట లేకపోతే చక్రి మంచి తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకుని మ్యూజిక్ డైరెక్టర్ చాలా సాఫ్ట్ చాలా మంచివాడు అవును తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు అవును అది వరుసపెట్టి జగన్ సినిమాలన్నీ తనే చేసుకుంటాడు అన్ని హిట్లే కదా యాక్చువల్గా ఈడియట్ సినిమా కూడా నేనే చేయవలసిన సినిమా అండి అవునా ప్రొడ్యూసరా ప్రొడ్యూసర్గా ఆ ఈడియట్ కథని దాదాపుగా ఒక 7-8 నెలల్లో పూరి జగన్నాథ్ని పట్టుకుని తిప్పాను మహేష్ బాబు దగ్గర చాలా రోజులు తిరిగాం ఆ కథను బట్టి చాలా రోజులు తిరిగాం అదొకటిని శివమణి కథ నచ్చలేదా అది ఎందుకు చేయలేదు తను నచ్చలేదు ఎందుకో చేయలేదు అప్పుడు ఆయనకి తర్వాత అప్పుడు తను వెళ్ళి కన్నడంలో చేసుకుని హిట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి తనే ప్రొడ్యూస్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిపి చేసుకున్నారు సినిమా ఓకే అయితే అదే నాకు పూరి జగన్నాథ్ ఈడియట్ కథ శివమణి ఒకే రోజు 2 కథలు చెప్పాడు ఇదే ఇంట్లో పైన ఓకే పూరితో అన్నాను పూరి జగన్ నీకు ఈడియట్ కథలు మంచి ఎమోషను మంచి ఈజ్ ఉంది కదా డిఫరెంట్గా చేద్దాం మహేష్ లాంటి యాక్చువల్గా అప్పటికే అది కన్నడ రిలీజ్ అయిపోయింది కదా లేదు అప్పు కన్నడ ఏది చేయకముందే చెప్పాడు నాకు ఓకే అవునా ఓకే ఆ చేయిపోయాక కట్ చెప్పేసారి నీకు జగన్ మనం ఏదైనా చేద్దామంటే అప్పుడు నాకు ఈడియట్ చెప్పాడు ఆ ఈడియట్ కథని మహేష్ బాబు దగ్గర చాలా చాలా నెలలు తిరిగాను అవన్నీ ఏం జరిగినాయి ఏంటి అనేది పక్కన పెడితే అప్పుడు ఇంకా అప్పుడు ఇప్పుడున్న మహేష్ బాబు గారు అప్పుడున్న మహేష్ బాబు గారు కదా అప్పుడు అంతా అది మంచి కదా అది ఆ రోజుల్లో సరే రవితేజ అదృష్టం తను స్టార్టమ్ చేసింది స్టార్ అయిపోయాడు ఆ కథ కొన్ని కథలు ఎప్పుడు ఎలా షిఫ్ట్ అవుతాయో తెలియదు అట్లా స్టార్ అయిపోయాడు మహేష్తో చేసుకున్నట్లే అది ఇంకో లెవెల్ అయ్యింది అది వేరే లెవెల్ కదా అవును అప్పుడు ఆ సినిమా అర్జున్ సినిమాన జరుగుతుంది గుణశేఖర్ సినిమా రమేష్ బాబే ప్రొడ్యూసర్ దానికి ఆ సినిమా కృష్ణ ప్రొడక్షన్స్ ఎక్కువ రోజులు అక్కడే ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎక్కువ నేను మరి మా జగన్ ఆస్మా వెళ్తూ ఉండేవాళ్ళం ఆ టైంలో అనుకుంటాను ఓకే ఓకే తర్వాత అతను కన్నడలో వెళ్ళి సూపర్ హిట్ చేసుకుని తర్వాత తెలుగులో సూపర్ హిట్ అయిన తర్వాత సో మీకైతే జగన్ వల్ల హిట్ రాలేదు అనే ఫీలింగ్ అయితే ఉంటుందిగా ఏమో మిస్ అయిపోయినాయి ఇడియోటోటాను మీరు అన్నట్టు రాజమౌళిని కూడా అలాగే కదా వదిలేసుకున్నాను రాజమౌళిది కదా ఇదే రూమ్లో ఎన్ని నెలలు కూర్చున్నాడు రాజమౌళి అదే ఆఫీస్లో పద్మాలయ స్టూడియో పక్కన ఆఫీస్లో ఎన్ని నెలలు కూర్చున్నాం రాజమౌళితో కూడా స్టూడెంట్ #1 సినిమా అయిపోయిన తర్వాత రాఘవేంద్ర గారు వాళ్ళ అబ్బాయితో ఒకటి సినిమా అనుకున్నారు వాళ్ళు సూర్యప్రకాష్ తోటి అనుకున్న అది మెటీరియల్స్ కాలం అది కాకపోతే నేను అప్పుడు జక్కన మనం సినిమా చేద్దాం నాకు స్టూడెంట్ #1 చాలా బాగా నచ్చింది నీ టేకింగ్ కానీ ఇది కానీ మనం చేద్దాం అంటే ఇలా కమిట్ అయ్యాను సార్ అది లేకపోతే వస్తానని అన్నాడు అది జరగలేదు తర్వాత నా దగ్గరికి వచ్చాడు మేమిద్దరం కలిసి దాదాపు ఒక 9 నెలలు సంవత్సరం ట్రావెల్ అయ్యాం ఓకే ఫస్ట్ అప్పుడు ఈశ్వర్ సినిమా జరుగుతుంది ప్రభాస్ది ఫస్ట్ సినిమా అవును ఆ ఫస్ట్ సినిమాకున్న మిరాకిలే అశోక్ ప్రొడ్యూసర్గా ఆ సినిమా స్టార్ట్ చేసాము ఫోటోలన్నీ టేబుల్ మీద పెట్టి నన్ను పిలిచి చంటి సూర్యనారాయణరాజు గారి అబ్బాయితో సినిమా చేద్దాం అనుకుంటున్నాను నీ ఒపీనియన్ ఏంటి ఒకసారి అని చెప్పి కూర్చుని డిస్కస్ చేసిన తర్వాత డెఫినెట్గా బ్రాండ్ ఉంది పర్సనాలిటీ ఉంది ధైర్యంగా ఎలా చేశావు నువ్వేం భయపడక్కర్లేదని అంటే అప్పుడు జయంతిని పెట్టుకుని ఈశ్వర్ సినిమా చేశాను అప్పుడు నేను జక్కన్న అంటే రాజమౌళి జక్కన్న సూర్యనారాయణరాజు గారు అబ్బాయి ప్రభాస్ కొత్తగా వస్తున్నాడు వాడి మీద అయితే చూడు కొంచెం హైటు పర్సనాలిటీ బాగున్నాడు వెళ్దామని ఈశ్వర్ షూటింగ్కి ఒక 4-5 సార్లు నేను జగన్ ఎదురు కలిసి వెళ్ళి ఆ కుర్రోడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఏంటి తను కొంచెం అన్నీ అతను స్టడీ చేసి ఒక కథ తయారు చేసుకున్నాడు అవునా జరిగింది అది చేద్దాం అనుకున్న టైంలో సూర్యనారాయణరాజు గారు మమ్మల్ని పక్కన పెట్టి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎవరు సురేష్ కృష్ణకి ఇంపార్టెన్స్ ఇచ్చారు అప్పుడు సురేష్ కృష్ణ సూపర్ హిట్ భాష అయ్యి తీసున్నాడు అవును అందువల్ల డైరెక్టర్ పరంగా ఆయనకి ఇంట్రెస్ట్ ఇస్తే అప్పుడు రాఘవేంద్ర సినిమా ఇది చేశారు రెండో సినిమా అది మాకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అక్కడ డైరెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ సినిమా చేయడం జరిగింది అప్పుడు మేము అది చేయలేకపోయాం ఓకే దాని తర్వాత ప్రభాస్ అంటే ఇక రాజమౌళి కంటే సురేష్ కృష్ణకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అంతే కదా రాజమౌళి అప్పుడు 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 రాజమౌళి ఎవరు అంతే కదా మామూలుగా సినిమా డైరెక్ట్ చేశాడు హిట్ అయింది నెక్స్ట్ సినిమాలు తిరుగుతూ ఉన్నాం అంతే అప్పుడు రాజమౌళి క్రేజ్ అనేది ఏం లేదు ఆయనకి అసలు. అప్పుడు ఏముందండి తెలియదు ఎక్కువ మందికి కూడా. మహాద్రి సినిమా కూడా రిలీజ్ కాలేదు కదా, ఇంకా అవ్వలేదు కదా ఆ టైంలో. తర్వాత అది భాష పెద్ద హిట్ అయిపోయింది అక్కడ. సురేష్ కృష్ణ అంటే పెద్ద డైరెక్టర్, అవును టాప్ డైరెక్టర్, టాప్ డైరెక్టర్. దానివల్ల అతనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అప్పుడు, అది దాని మీద. సో అక్కడ ఆ ఇంపార్టెన్స్ అటు వెళ్ళింది. అలా మళ్ళీ మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ అనుకోలేదా మీరిద్దరు మళ్ళీ? లేదు, తర్వాత నేను రాజమౌళి ఇంకో కథ అనుకుని ఒకటి హీరోలు అనుకున్నాం. ఎందుకో మెటీరియల్స్ కాకపోతే అలాగా స్లో అయిపోతూ ఉండేది, ఏది ముందుకెళ్తా ఉండేది కాదు. అలాంటి టైంలో సింహాద్రి సినిమాకి ఇతను చేయటం, దొరస్వామిరాజు గారిది. నేను ఒకరోజు దొరస్వామిరాజు గారితో అన్నా, దొరస్వామిరాజు గారి ఆ సినిమా ఓ షెడ్యూల్ జరగటం ఆగటం, డైరెక్టర్ మారటం, మళ్ళీ షెడ్యూల్ జరగటం ఆగటం, డైరెక్టర్ మారటం, ఇలా ఉంటే దొరస్వామిరాజు గారు ఏంటో ఎలా జరుగుతుందంటే, సార్ స్టూడెంట్ నెంబర్ 1 సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ఉన్నాడు మీకు, ఇద్దరు కాంబినేషను, నేను ఎలాగ ముందుకెళ్ళపోతున్నాను, మీరన్నా అతనిది బాగుంటుంది కదండి, దాన్ని ఎందుకు ప్రయత్నించకూడదంటే, ఎక్కడే మన చేతులు ఏముంది అని పాపం దొరస్వామిరాజు గారు పెద్ద ఆయన కదా అలా ఉండేవారు. తర్వాత ఫైనల్గా వాళ్ళిద్దరు ఎలా సెట్ అయ్యారు, ఇద్దరు సెట్ అయ్యి మూడో డైరెక్టర్ అయ్యి ఉండొచ్చు. అప్పుడు సింహాద్రి కథ అది కూడా బాలకృష్ణకి బి గోపాల్ తోటి అనుకున్న కథ, ఎందుకు వాళ్ళిద్దరు పక్కన పెట్టేశారు ఆ కథని. ఆ కథని చేసి సూపర్ హిట్ ఇచ్చారు. సూపర్ హిట్ ఏంటి అదే, ఇంకా అక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళాను. జూనియర్ ఎన్టీఆర్నే కాకుండా రాజమౌళి కూడా. ఆ ప్రాసెస్లో నెక్స్ట్ సినిమా ఇంకోటి అలా జరుగుతుండో నాకు డిలే అయిపోతూ వస్తుంది, నాకు ఎందుకు చేయట్లేదు, నువ్వు బయట సినిమాలు చేస్తావు. మా ఇద్దరి మధ్యన ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్, ఛాంబర్ దాకా వెళ్ళటం, ఆ ఛాంబర్లో వచ్చాను అటు ఇటు కాకుండా ఉంటుంది. అక్కడి నుంచి గ్యాప్ వచ్చి నేను ఆ డైరెక్టర్ గొడవ అంటే ఎప్పుడు అరుపులు కేకలు అక్కడ ఏమి లేవు. ఆనెస్ట్గా ఏ సినిమా ప్రభాస్ మీరే వెళ్ళారు కదా ఛాంబర్కి, మీరే వెళ్ళినట్టున్నారు. నేను వెళ్ళా అప్పుడు ఏ సినిమా, ప్రభాస్తో ఫస్ట్ సినిమా చేసేది ఏ సినిమా, ఛత్రపతి. ఆయన చేసింది ఛత్రపతి. అప్పుడు నాకు విజేంద్ర ప్రసాద్ గారు నా దగ్గరికి వచ్చి కూర్చుని, చంటి ప్రభాస్ తోటి చేద్దాం, నువ్వు ఆల్రెడీ అప్పటికి నేను ప్రభాస్ తోటి అడవి రాముడు చేస్తున్నాను, ఆ సినిమా చేద్దాం ఇట్లా అనుకుంటున్నాం కదా, బడ్జెట్ ఎంత అవుతుంది అది ఇది అని అంటే, మీరు బడ్జెట్ గురించి మీరు చెప్పొద్దండి, మీరు కథ చెప్పేసి మనం ఎలా ఉంటే ముందుకు వెళ్తాం, నేను చూసుకుంటాను బడ్జెట్ దగ్గర అని అనుకున్నాను. అక్కడ ఏదో చిన్న ఇది అనుకున్నాం, అక్కడ డిస్టెన్స్ పెరిగి చేయలేదు. దాని తర్వాత ఛత్రపతి అటు వెళ్ళింది. ఓకే, అది ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎట్లా ఉంటారంటే అండి, రిలీజ్ అప్పుడు చూసుకోవచ్చులే, ముందు దూరిపోతే చాలు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాదు, క్లారిటీ ఉంటే బెటర్ కదా, రిలీజ్ రోజున ఇబ్బంది పడకూడదు అనే పద్ధతిలో నేను వెళ్ళాను. అది తప్పైంది. ఆ రోజు ఏదో దూరిపోయి తర్వాత చూసుకుందాం అని అనుకోవటం వేరు, తర్వాత చేతులు వచ్చేసి ఆడి మీద ఏది మీద పడతాం అనేది వేరు. బట్ ఒక క్లారిటీ లేకుండా ఇప్పుడు మనం ఎక్కడికి రీచ్ అవ్వాలో తెలియకుండా టికెట్ తీసి బస్సులో కూర్చోవాళ్ళం కదా. సినిమా కూడా బడ్జెట్ ఉంటుంది కదా, అది దాటి వెళ్ళటానికి నేనేమో రామనాయుడు గారిని కాదు, అల్లు అరవింద్ని కాదు, ఏదో 10 కోట్లు పోయినా మనం కండ్లు ఎగరేసుకుని ఇలాగ అనుకోవటానికి, రూపాయి తేడా వచ్చినా ఆలోచించవలసిన పరిస్థితి నాది ఫైనాన్షియల్గా. అందువల్ల జాగ్రత్తగా ఉన్నప్పుడు బడ్జెట్ ఎంత అవుతుంది, రిలీజ్ రోజుని రిలీజ్ డిలే అయితే మన వాల్యూ పోయినట్టే కదా, సో అవి కూడా చూసుకోవాలి, కానీ నేను ఎంతవరకు బేర్ చేయగలను అనే యాంగిల్లో నేను ఆలోచించాను. కొంతమంది ఏమో అవసరం లేదులే ముందు మొదలెట్టేస్తే చాలు తర్వాత చూద్దామని కొంతమంది ఉంటారు. అట్లా మిస్ చేసుకున్న సినిమాలు అయిపోయినాయి నా పరిస్థితి. అట్లాగే నాకు ఈ డైరెక్టర్లు అందరినీ అలాగా మిస్ అవుతుంది. ఇప్పుడు ఎలా టర్మ్స్ మీ ఇద్దరి మధ్య ఎలా ఉన్నాయి ఇప్పుడు? లేదండి, అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా హలో ఎక్కడైనా కనపడితే హలో అనుకుంటే ఎవరు మేమేం కాకలేసుకుంది లేదు. ఛాంబర్లో కూడా లోపల మీటింగ్ జరిగితే ఇద్దరు బయటకు వచ్చి జోకులు వేసుకున్నాం, మామూలుగా మాట్లాడడం. ఎందుకు వచ్చిందంటే ఒక పెద్ద మనిషి మహానుభావుడు చెప్పాడు నాకు, నువ్వు ఇలా పెట్టి నీకు ఇలా చేస్తానని, అని మమ్మల్ని చెడగొట్టి అతను చేసుకున్నాడు మహానుభావుడు. సినిమా ఆ పేర్లు కూడా చెప్పను అంతేనా? సో అంత అలాంటి రాజకీయాలు కూడా జరుగుతాయి ఆ ఎక్స్పీరియన్స్లో. మూడో వ్యక్తి అవటం వల్ల మీరిద్దరి మధ్య ఇది వచ్చింది, మా ఇద్దరి మధ్యన వచ్చి శుభ్రంగా ఆల్ సినిమా చేసుకున్నాడు. ఆ మూడో వ్యక్తి చేసుకున్నాడు. సో మనం పిచ్చోళ్ళలాగా ఊరికే మేము ముందు ఇలాంటి పాత కవర్లు అని చెప్పాల్సి వస్తుంది. మీరు కొంతకాలం సినిమా తీయపోయినా ట్రావెల్ అయ్యారు, ఈరోజు ఇండియాలోనే టాప్ డైరెక్టర్. డౌటే ఉంది, డౌటే లేదు కదా. రాజమౌళి అని వాడి వాళ్ళు నిజంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. అది 100% చెప్పలేమండి. ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవ్రీ ఫ్రైడే జీవితాలు ఎలా ఉంటాయంటే, ఎవ్రీ ఫ్రైడే పోస్టర్లు మారిపోతూ ఉంటాయి. అదే అవును. ఇవాళ ఒక కథ, ఒక మంచి కథ ఒక హీరో దగ్గరికి వెళ్ళి చెప్పామనుకోండి, ఓకే చేస్తున్నాడు, నెక్స్ట్ ఫ్రైడే ఒక అద్భుతమైన సినిమా వచ్చింది అనుకోండి, అబ్బాయి ఈ కథలన్నీ వేస్ట్ అమ్మ అలాంటి కథకి వెళ్దాం అంటాడు, ఇది పోద్ది. అదే